అందరికీ నమస్కారం. ఈరోజు వార్తల్లో చూస్తే రఘురామ కృష్ణరాజు గారి మీద కంప్లైంట్ చేసినట్టుగా వార్తలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీ మీద జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర హోంశాఖ ఈయన చెప్పి నమ్మకంటే మేము అప్పులు గొప్ప అయిపోయాం, అప్పులు పాలైపోయాం, ఆర్థిక సహాయం అందకుండా ఎవరు అప్పులు ఇవ్వకుండా ఈయన అడ్డం పడుతున్నాడు. ఈయన మాట వినకంటే ఇంకో మాట కూడా రోగ్ అన్నట్టుగా తెలిసింది. చాలా తప్పండి అది. ఎందుకంటే ఒక పెద్ద మనిషి ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద మాత్రమే పోరాడుతున్నాడు. జనం ఏమనుకుంటున్నారో, ప్రభుత్వం పట్ల జనం అభిప్రాయం ఎలాగుందో ఆ అభిప్రాయాన్ని ఆయన ఎంపీ ఆయనకు ఒక అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీడియా అటెన్షన్ ఉంది కాబట్టి ఆ మీడియా ద్వారా బయట ప్రపంచం తెలియజేస్తారు. ఆ మేరకు ఆయనకి జనాల ఆదరణ కూడా లభిస్తుంది. అది చూడలేకపోతున్నారు. వాళ్ళు ఎదిరించడాన్నే వాళ్ళు తట్టుకోలేరు. దానికి తగ్గట్టుగా ఆయనకి ప్రజాదరణ రావటం అనేటువంటిది అసలు తట్టుకోలేరు. పైగా ఆయన వాళ్ళకి సెటైర్లతోటి ఎటకారంతో తోలు తీసి ఎండేస్తాడు. ఆయన ఎటకారానికి ఆకారమైన ఆయన కెలకూడదు. వీళ్ళు ఫస్ట్ కిలికేరు సరే మీ ఎందుకురా బాబు అని చెప్పి వదిలేసి ఊరుకుంటే అది వేరే విషయం. అంటే వదిలేసి ఊరుకున్నా కానీ ఈయనేం పడుకున్నా కొన్నాడు ఈయన ఈయనేం ఊరుకోడనుకోండా ఈయనకి ఈయనే కిలికెలికి వాళ్ళకి ఎటకారంతో వాళ్ళకి ఆ కారం తినిపిస్తాడు. ఇక్కడ రఘురామ కృష్ణరాజు గారు రాజీనామా చేస్తారన్నప్పుడు కాడి నుంచి ఇంకా కొంచెం విమర్శ ప్రతి విమర్శ తీరమైన తీరమని నువ్వు రాజీనామా చేసేదేటి, మేమే నిన్ను డిస్క్వాలిఫై చేయంతా ఉన్నారు. ఈయన అప్పుడు వెంటనే వాళ్ళు పీగొట్టుకున్నాడు. నువ్వు డిస్క్వాలిఫై చేయించు ఛాలెంజ్ 15వ తారీఖు 5వ తారీఖు చేయించు లేదా 11వ తారీఖు చేయించు లేదా నేను చేయించలేరా బాబు నీ ధనం అని చెప్పు చెప్పమను అన్నాడు. ఆయన ఆ మాట చెప్పట్లేదు. అంటే వాళ్ళు ఈయన్ని డిస్క్వాలిఫై చేయించలేరు అలాగని చెప్పేసి పార్టీ నుంచి బయటికి పంపలేరు. ఎందుకంటే మీరు అంత అసక్తులు అయిపోయారా. తిరిగి చిన్నపిల్లవాడి కంప్లైంట్ లాగానే నా పెన్సిల్ దొబ్బేసేయండి, నా పలకం దొబ్బేసేయండి, నన్ను ఇలాగ అన్నాడండి, నేను ఇంటికి వెళ్తుంటే పలకిచ్చి కొట్టాడండి అని చిన్నపిల్లలు బోర్డు స్కూల్లో మాట్లాడతారు కదా, అలాగా కంప్లైంట్ ఇస్తున్నారు ఈయన మీద. ఇప్పటివరకు మనం ఈయన వీరుడు సూర్యుడు కార్యాధ్యక్షుడు ప్రతిపక్షాలు అనిచేస్తున్నాడు, తోలు తీసి ఎండేస్తున్నాడు, అవి బాబు అని భయపడుతున్నారు అనవసరంగా ప్రతిపక్షాలు. ఇవన్నీ దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే రఘురామ కృష్ణరాజు గారిని ఏమీ చేయలేకపోతున్నాడు. ఈయన ఏమీ చేయలేని ఆ వ్యధతోటి ఇలాగే భూతులు లంఘించుకున్నారని అర్థమవుతుంది. ఇన్నాళ్ళు వాళ్ళకి ఏటచేత్త ఇచ్చేవారు. దీన్ని బట్టి కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి టాప్ మోస్ట్ వరకు కూడా అందరిది ఒకటే భాష, ఒకటే విధానం. ఎదటి వాళ్ళు బూతులు మాట్లాడడం, అతని స్థాయి మరిచి కూడా కేంద్ర హోంశాఖ కూడా ఇలాంటి బూతులు తిడతా మాట్లాడుతున్నాడండి. పార్లమెంట్లో వాళ్ళు ఎంపీలు తిడతారు బూతులు, రోడ్డు మీద వాళ్ళు కేట తిడతారు, నాయకుల ఇష్టం విమర్శిస్తారు. ఏంటి పద్ధతి రాజకీయాలు ఎంత భ్రష్టు పెట్టించిన పరిస్థితి ఇప్పుడే చూస్తాం మేము. ఏవైనా రఘురామ కృష్ణరాజు గారు మాత్రం చెరుకు మిషన్ లాంటివాడు, నువ్వులు గౌరులాంటివాడు, వరి కోత యంత్రం లాంటివాడు ఖచ్చితంగా. వీళ్ళు ఏ రకంగా వెళ్తే ఆ రకంగా వాళ్ళని రభస రభస రఫాడింగ్ చేస్తాడు, రచ్చ రంబోలో చేస్తాడు. ఎందుకంటే ఆయన కెలకూడదు, కెలికేశారు. అసలే ఎటకారం భాష మీద పట్టు, స్పష్టంగా మాట్లాడగలడు తెలుగు. ఎటకారం అనేటువంటి దానికి నిత్య వ్యవహారం, ఏ మాట మాట్లాడినా ఎటకారం ఉంటుంది. ఆయన గోదావరి జిల్లాలో ఇంకా ఆళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది, మాటలు కూడా చంపేస్తాడు. ఆ మాటలు తట్టుకోలేదు ఖచ్చితంగా. వరి కోత మిషన్లాగానే ఈ మూల మునుగు పెడుతూ ఉంటారు, వరి కోసినప్పుడు ఈ మూల మునుగు పెట్టి ఆ మూల కోసి పోతూ ఉంటాడు. ఎటువైపు వెళ్తా కూడా వెళ్ళలేదు, ఇంకా వాళ్ళు తట్టుకోలేరన్నమాట. ఇది అనవసరంగా ఆయన తిట్టి వీళ్ళు అప్పులు బాగాలేపు దీన్ని బయట పెట్టుకున్నారు వాళ్ళే. మేము అప్పులు బాగాలేకపోయాం బాబు, ఆయన మాటని మాకు అప్లై ఆపకుండా ఆయన రోగ్గు గీకలాంటి మాటలు మాట్లాడతారు. ఇంకా రెచ్చిపోతాడు ఆయన, వీళ్ళకి నీళ్లు కూడా పట్టినవాడు ఇంకా దారుణంగా. ఎందుకంటే ఢిల్లీలో ఆయువు పట్ల కూర్చున్నాడు. జాత రఘురామ కృష్ణరాజు గారిని వాళ్ళు ఇగ్నోర్ చేస్తే వాళ్ళు అదృష్టవంతులు, ఇగ్నోర్ చేయకుండా ఇంకా గెలుపుకుంటే వాళ్ళకి చాలా నష్టం. ఎందుకంటే ఇప్పటికే ఆయన వాళ్ళేమో ఈయన చేద్దామనుకుంటే మట్టగడసలో జారిపోతున్నాడు. ఆయన మట్టుకి వీళ్ళని వలేసి పెట్టేస్తున్నాడు, ఎక్కడెక్కడ దొరికేస్తున్నాడు. ప్రతిరోజు ఏదో తప్పు చేస్తున్నారాడు, దాన్ని మూడు రెట్లు చేసి చూపించేస్తున్నాడు ఈయన. అని చేత ఈయనతో ఎంత ఇప్పటికైనా పర్లేదు, ఇంకా 2 ఏళ్ళు టైం ఉంది కాబట్టి జాతగా ఆయనతో కాంప్రమైజ్ అయిపోతే వాళ్ళకి మంచిది. వాళ్ళు అవుదామని ఈయన అవడం, ఎందుకంటే ఈయన అన్న మాటలో ఈయన తీసుకెళ్ళి కొట్టింది ఈయన మర్చిపోవట్లేదు. దానికి తగ్గ పనిష్మెంట్ ఖచ్చితంగా ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా రఘురామ కృష్ణరాజు గారు మాత్రం వాళ్ళు ఎవరిని వదలరని నేను అనుకుంటున్నాను. ఇది విషయం. వాళ్ళు కూడా ఇంకా చాలామంది సైలెంట్ అయిపోయారు. ఇంకా ఈయన మీదకే ఊరికే ఒక ఎంపీ గారు ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా తెలుసుకుంటారు. నోటుకు వచ్చినట్టు బాడీ షేమింగ్లు ఏ చేస్తే ఈయన రాదా బాడీ షేమింగ్, ఈయన చాలా పద్ధతిగా భాషా పరిజ్ఞానంతో కొడతాడు. దాన్ని తట్టుకొని సమాధానం చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి విద్యా బుద్ధులు తక్కువ. ఈయన సబ్జెక్టు ఉన్న మనిషి, సబ్జెక్ట్ ఉన్నవాడితో వాళ్ళు పోటీ పడతాం కష్టం. వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ కౌంటర్ ఉంటుంది, రచ్చమండలం ఇవాళ వచ్చి శుభ్రంగా ఉతికేసి ఆరేసి ఉంటాడు.
చేత మళ్ళా రేపు మళ్ళీ కొత్తగా కొత్త కంటెంట్తో వస్తాడు. ప్రతి రోజు నిత్యం భలే దొరుకు భలే అందిస్తున్నారు అని మేత మేత. ఇప్పుడు దా రైస్ మిల్లులో ధాన్యం బస్తా అయిపోయినట్టు ఇంకో ధాన్యం బస్తా పోసినట్టు ఆయనకి మిల్లు అడిచ్చేసుకున్నారు ఆయన చేత. ఏమైనా కానీ రఘురామకృష్ణరాజు గారితో కొంచెం వాళ్ళు ఎలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ మాట్లాడితే ఇబ్బంది పడతారు.